నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్బీఐకి వచ్చిన చెడ్డ పేరుకు తోడు ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం జోక్యాన్ని తప్పుబట్టారు ఉద్యోగులు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు లేఖ రాశారు అధికారులు. నగదు నిర్వహణ, నోట్ల రద్దు నిర్ణయంపై ఆర్బీఐ స్వేచ్ఛకు కేంద్రం అడ్డుతగులుతోందంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈ విషయంలో నిరసన వ్యక్తం చేస్తూ 18,000 మంది అధికారులు, సిబ్బంది తమ వాయిస్ ను లేఖ రూపంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు పంపారు. నగదు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తరపున అధికారులను నియమించడం ఆర్బీఐకి అవమానమని చెప్పారు సిబ్బంది. '35లో ఆర్బీఐ ప్రారంభం నుంచి 8 దశాబ్దాలకు పైగా స్వయం ప్రతిపత్తితో నడిచిన ఆర్బీఐ ప్రతిష్టను కేంద్ర ప్రభుత్వం దిగజారుస్తోందన్నారు. నోట్ల రద్దు విషయంలో సమర్థవంతంగా ఆర్బీఐ వ్యవహరించలేకపోయిందని, ఆర్థిపకే సంస్థ క్రెడిబిలిటీ దెబ్బతిన్నదని, ఇప్పుడు కొత్తగా అధికారులు వచ్చి పెత్తనం చెలాయించాలనుకోవడం తీరని అవమానమని ఆరోపించారు ఉద్యోగులు. ది యూనియన్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం బ్యాంకింగ్, ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. January 13, stating that this is unfortunate. The prime objection is interference at the hands of central government. So we oppose totally, vehemently. We are expecting governor, we ask them, so do you don't accept this interference. उनको एक चिट्ठी लिखी रिजर्व बैंक के गवर्नर को कि हमें कॉन्फिडेंस लेके बताओ कि एग्जैक्टली ये डिमोनेटाइजेशन को कैसे इम्प्लीमेंट करना है. वो तो दिन रात काम कर रहे हैं बैंक एम्प्लॉइज, देश भर में बैंकिंग सिस्टम में दिन रात काम कर रहे हैं. गवर्नर को पंपिना लेख पै ऑल इंडिया रिजर्व बैंक एम्प्लॉइज एसोसिएशन बाध्युडु समीर घोष, రిజర్వ్ బ్యాంక్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సూర్యకాంత్ మహాదిక్, ఆల్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున సీఎం ఫౌజిల్, ఆర్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున ఆర్ఎన్ బత్స సంతకాలు చేశారు. ఆర్బీఐలో నగదు నిర్వహణకు ఆర్థిక శాఖ తరపున అధికారిని నియమించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఉద్యోగులే నిరసన తెలపడం హైలైట్ ఇష్యూ అయింది. అయితే ఈ ఇష్యూ మీద స్పందించింది కేంద్ర ఆర్థిక శాఖ. ఆర్బీఐ స్వతంత్రం, స్వయం ప్రతిపత్తి మీద ఎలాంటి ఆంక్షలు లేవని, కేంద్రం ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉందని చెప్పారు.